హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం నిత్యం రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలను హిందీలో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం ఇది హిందీ నేర్చుకోవాలి హిందీ మాట్లాడడం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు ఈ వీడియోస్ అనేవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయన్నమాట ఓకే నేను ఆల్రెడీ ఈ కాన్సెప్ట్కి సంబంధించి కొన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి వాటిని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అనేది ప్రెస్ చేసి పక్కన ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఓకే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చూడండి జన్మదిన ముబారక్ హో జన్మదిన ముబారక్ హో అంటే జన్మదినమో అంటే పుట్టినరోజు అని అర్థం అనమాట జన్మదిన ముబారక్ హో అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే అక్కడ ముబారక్ అంటే శుభాకాంక్షలు అని అర్థం వస్తుంది అనమాట విసెస్ ఓకేనా జన్మదిన ముబారక్ హో అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు అని అర్థం వస్తుంది నెక్స్ట్ ఆప్కి చుట్టియా మంగళమయ హో ఆప్కి చుట్టియా మంగళమయ హో అంటే ఆప్కి అంటే తమరు యొక్క చుట్టి అంటే సెలవు అనమాట సెలవు హాలిడే ఓకే మంగళమయ హో అంటే అది కూడా ఒక విశేష లాగా హ్యాపీ మంగళమయం అవ్వడము ఓకేనా హ్యాపీ హాలిడే అని చెప్తున్నట్లు అనమాట ఆప్కి చుట్టియా మంగళమయ హో అంటే మీ యొక్క సెలవు అనేది చాలా హ్యాపీగా ఆనందంగా గడవాలని కోరుకుంటున్నాను అని అర్థం వస్తుందనమాట నెక్స్ట్ ఉస్కే పాస్ దాడీ హై ఉస్కే పాస్ దాడి హై ఉస్కే అంటే అతని వద్దా ఓకేనా పాస్ అంటే దగ్గర అని చెప్పుకున్నాం కదా ఉస్కే పాస్ అంటే అతని దగ్గర లేదా అతని వద్దా దాడి అంటే గడ్డం అనమాట బ్రీడ్ ఓకేనా హై అంటే ఉంది ఉస్కే పాస్ దాడి హై అంటే అతని వద్ద గడ్డం ఉంది ఓకేనా హీ హ్యాస్ ఎ బ్రీడ్ అంటే షేవింగ్ అనమాట నెక్స్ట్ ఓ అభినేత హై ఓ అభినేత హై అంటే హీ ఈజ్ అన్ యాక్టర్ అభినేత అంటే యాక్టర్ ఓకేనా యాక్టర్ అనమాట నటించడం ఓకే నటిస్తాడు హీ ఈజ్ ఎన్ యాక్టర్ ఓ అభినేత హై అంటే అతను ఒక యాక్టర్ అని అర్థం అనమాట అతను ఒక నటుడు అని అర్థం వస్తుంది నెక్స్ట్ ఉసే పైసోమ్ జరూరత్ హై ఉసే పైసోంకి జరూరత్ హై ఉసే అంటే అతనికి పైసా అంటే డబ్బులు మనీ ఓకేనా పైసోంకి అంటే డబ్బులకి జరూరత్ అంటే అవసరం అనమాట జరూరత్ అంటే ఏంటండి అవసరం వసే పైసోంకి జరూరత్ అంటే అతనికి డబ్బులు అనేది అవసరము ఓకే హీ నీడ్స్ మనీ హీ నీడ్స్ మనీ అనమాట అంటే అతనికి డబ్బులు కావాలి లేదా డబ్బులు అవసరం అని అర్థం వస్తుంది నెక్స్ట్ చూడండి ఉస్కో పైసోంకి కమ్మి ఉస్కో పైసోంకి కమ్మి అంటే అతని వద్ద డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి అని అర్థం అనమాట ఉస్కో అంటే అతనికి పైసోంకి అంటే డబ్బులకి చాలా కమ్మితి కమ్ అంటే తక్కువ అని చెప్పుకున్నాం కదా ఉస్కో పైసోంకి కమ్మితి అంటే అతని వద్ద డబ్బులు తక్కువగా ఉన్నాయి అని అర్థం అనమాట హీ వాజ్ హార్డ్ అప్ నెక్స్ట్ ముజే ఇతిహాస్ పసంద హయ్ ముజే ఇతిహాస్ పసంద హై ఇతిహాస్ అంటే చరిత్ర అనమాట హిస్టరీ ముజే అంటే నాకు ఇతిహాస్ పసంద హ అంటే చరిత్ర పసంద అంటే ఇష్టము ఇవన్నీ కలిపితే ఏమైందండి ముజే ఇతిహాస్ పసందంటే నాకు చరిత్ర అంటే చాలా ఇష్టము అని అర్థం వస్తుంది అన్నమాట నెక్స్ట్ ముజే ఏ కుత్తా అచ్చ హై ముజే ఏ కుత్త అచ్చా లక్త హాయ్ అంటే నాకు ఈ కుక్క అనేది చాలా మంచిగా అనిపిస్తుంది లేదా చాలా ఇష్టము అని కూడా చెప్పవచ్చు అనమాట ముజే ఏ కుత్త హచ్చే లక్త హాయ్ అంటే నాకు ఈ కుక్కను చూడగానే చాలా మంచిగా అనిపిస్తుంది అని అర్థం వస్తుంది అనమాట ఐ లైక్ ద డాగ్ అంటే పర్టికులర్గా ఒక కుక్క అనమాట ఆ కుక్కను చూపిస్తూ చెప్తున్నట్లు ముజే ఏ కుత్త అచ్చే లక్త హాయ్ అంటే నాకు ఈ కుక్కను చూస్తే చాలా ఇష్టంగా అనిపిస్తుంది అని అర్థం వస్తుంది అనమాట నెక్స్ట్ ముజే ఏక్తో ఖరీదినాహీ హోగా ముజే ఏక్తో ఖరీదినాహీ హోగా అంటే మనం ఒక షాపింగ్కి వెళ్ళాం షాపింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి రెండు మూడు ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఐటమ్స్ సెలెక్ట్ చేసాం సెలెక్ట్ చేసి వాటిలో మూడింట్లో మనం ఖచ్చితంగా ఒకటి కొనాలన్నమాట ఏదో ఒకటి కొనాలి మనకు వేరే ఆప్షన్ లేదు అప్పుడు ఈ పదం అనేది ఈ సెంటెన్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది ముజే ఏక్తో ఖరీదినాహి హోగా అంటే నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాలి ఓకేనా కొనవలసి ఉంటుంది అని అర్థం అనమాట ముజే అంటే నాకు ఏక్ అంటే ఒకటి మీ అందరికి తో అంటే అయితే అని అర్థం వస్తుంది ఖరీదిన అంటే కొనుగోలు చేయడం అనమాట బయింగ్ హోగా అంటే జరగడం అనమాట ఓకే ఇప్పుడు ముజే ఏక్తో ఖరీదినీ హోగా అంటే నాకు ఖచ్చితంగా ఒకటి కొనవలసి ఉంటుంది ఓకే నేను ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాలి అని అర్థం వస్తుందనమాట ఐ మస్ట్ బై వన్ అని అర్థం వస్తుందనమాట అర్థమవుతుందా మీరు నిజంగా నేర్చుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతాయండి ఏదో జస్ట్ టైంపాస్ కోసం చూస్తే మాత్రం మీకు మైండ్కి అంతగా వెళ్ళమన్నమాట మైండ్లోకి ఓకే మే వాపస్ ఆవుగా మే వాపస్ ఆవుగా మే అంటే నేను వాపస్ అంటే రిటర్న్ అనమాట ఓకేనా తిరిగి రావడం వాపస్ అంటే తిరిగి రావడం ఆవుగా అయినా రావడం మేం వాపస్ ఆవుగా అంటే మేం తిరిగి వస్తాను అని అర్థం అనమాట ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళారు ఓకే అప్పుడు చెప్తున్నారనమాట మే వాపస్ ఆవుగా అంటే నేను తిరిగి వస్తాను అని అర్థం ఐ విల్ కమ్ బ్యాక్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మే తుమే ఫోన్ కరుంగా మే తుమే ఫోన్ కరుంగా నేను నీకు ఫోన్ చేస్తాను అని అర్థం అనమాట మే తుమే ఫోన్ కరుంగా ఐ విల్ ఫోన్ యూ అంటే నేను మీకు ఫోన్ చేస్తాను అని అర్థం వస్తుంది అనమాట నెక్స్ట్ మే గర్పరిహి రహుంగా మే గర్పరిహి రహుంగా అంటే నేను ఇంటి వద్దనే ఉంటాను అని అర్థం నేను ఇంటి దగ్గరే ఉంటాను ఎక్కడికి వెళ్ళను అని అర్థం అనమాట ఓకే మే గర్పరిహి రహుంగా అంటే నేను ఇంటి వద్దనే ఉంటాను ఐ విల్ స్టే హోమ్ అని అర్థం నెక్స్ట్ మే అనిక్షరివాదిహు మే అనిక్షర్వాదిహు అనిక్షర్వాది అంటే ఎత్స్ట్ అనమాట అంటే ఏకధర్మము ఓకే దీన్ని ఇంకోలాగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇది చేయాలో మీకు ఈజీగా అర్థం అవుతుంది మే భగవాన్ మే ఏక నహి కర్తా హు మే భగవాన్ మే యాకిన్ అయి కర్తాహు అంటే నేను భగవంతుడి పైన యాకిన్ అంటే నమ్మకం నహి కర్తాహు అంటే నేను పెట్టుకోను అని అర్థం అనమాట ఓకే నేను భగవంతుని నమ్మను సింపుల్గా చెప్పాలండి నేను భగవంతుని పైన నమ్మకం పెట్టుకోను భగవంతుని పైన మన నాకు విశ్వాసం లేదు నమ్మకం లేదు అని చెప్తున్నట్లు అనమాట మే భగవాన్ మే యాకిన్ నహి కర్తాహు దీన్ని ఇంకోలా అంటే మే అనీశ్వర్వాదీ మే అనిక్ష అని అర్థం వస్తుందన్నమాట ఓకే ఐ యామ్ ఏ ఎతిష్ట్ అంటే వీళ్ళకు దేవునితో సంబంధం లేదు వీళ్ళు పూజలు అలాంటివి ఏం చేయరు అనమాట ఓకే వీళ్ళని ఏమంటారంటే అంటారు అనమాట వీళ్ళు భగవంతుని నమ్ముకోరు అనమాట నమ్మకం పెట్టరు నెక్స్ట్ మే బహు తగ్గయాహు ఈ సెంటెన్స్ అనేది మనం చెప్పుకున్న మ్యాక్సిమం వీడియోస్లో వచ్చిందండి ఓకేనా మే బహు తగ్గయాహం అంటే నేను చాలా అలసిపోయాను తగ్గయా అంటే అలసిపోవడం అనమాట ఓకే మేం బహు తగ్గయాహం అంటే నేను చాలా అలసిపోయాను ఐఎమ్ వెరీ టైర్డ్ అని అర్థం వస్తుంది నెక్స్ట్ చూడండి ఆజ్ మోసం బహుత్ గరం హై ఆజ్ మోసం బహుత్ గరం హై ఇది చెప్పండి మీరు మీకు తెలుస్తా ఆజ్ అంటే ఈరోజు మోసం అంటే వాతావరణం ఓకేనా బహుత్ అంటే చాలా గరం హై అంటే వేడిగా ఉంది గరం అంటే వేడి కదా ఆజ్ మోసం బహుత్ గరం హై అంటే ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది అని అర్థం అనమాట అంటే ఎండలు బాగా ఎక్కుతున్నాయి అని అర్థం వస్తుంది అనమాట ఇట్స్ హాట్ టుడే ఓకే ఈరోజు చాలా వేడిగా ఉంది అని అర్థం నెక్స్ట్ ఏ కితాబ్ హై ఏ కితాబ్ హై ఏ అంటే ఇది కితాబ్ అంటే పుస్తకం ఓకే కితాబ్ అంటే పుస్తకం హే అంటే ఉంది ఏ కితాబ్ హై అంటే ఇది ఒక పుస్తకము దాన్ని చూపించి ఏ కితాబ్ హై అంటే ఇది ఒక పుస్తకము అని అర్థం అనమాట ఇట్స్ దిస్ బుక్ అని అర్థం నెక్స్ట్ తుమహారి చాల్ హై తుమహారి చాల్ తుమహారే అంటే నీ యొక్క ఒక లేదా మీ యొక్క చాల్ అంటే కదలిక అనమాట మూమెంట్ ఓకేనా చాల్ అంటే మూమెంట్ ఓకే తుమారి చాల్ హే అంటే నీ యొక్క కదలిక ఇట్స్ యువర్ మూవ్ అని అర్థం అనమాట ఓకే నెక్స్ట్ భగవాన్ జానే భగవాన్ జానే భగవాన్ అంటే భగవంతుడు దేవుడు జాన అంటే తెలుసుకోవడం తెలుసు అనమాట జానే అంటే తెలుసు అంటే భగవాన్ జానే అంటే ఆ భగవంతుడికే తెలుసు అని అర్థం ఓకే ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి ఒక క్రైమ్ లాంటిది జరిగితే అక్కడ ఎవరు కూడా చూసిన వారు లేరనమాట అప్పుడు మనలో మనం అనుకుంటాం కదా అక్కడ ఏం జరిగిందో ఆ భగవంతుడికే తెలుసమ్మా అని అంటాం కదా అదే అనమాట ఇక్కడ దీని అర్థం భగవాన్ జానే అంటే ఆ భగవంతుడికే తెలుసు అని అర్థం ఓన్లీ గాడ్ నోస్ నెక్స్ట్ గర్మియా కథం హోచుకీ హై గర్మియా కథం హై గర్మియా అంటే వేసవి కాలం సమ్మర్ ఓకేనా ఎండాకాలం అంటారు కథం అంటే కంప్లీటెడ్ హోచుకా హై అంటే జరిగిపోయింది అంటే గర్మియా కథం హోచుకా హై అంటే సమ్మర్ అనేది వేసవి కాలం అనేది అయిపోవడం జరిగింది వేసవికాలం కంప్లీట్ అయిపోయింది అని అర్థం వస్తుంది అన్నమాట ఓకే నెక్స్ట్ చూడండి ఆరామ్సే ఆవో ఆరామ్సే ఆవో అంటే ఆరామ్సే అంటే నెమ్మదిగా నిదానంగా ఆవో అంటే రండి నెమ్మదిగా లేదా నిదానంగా రండి అని అర్థం అనమాట అంటే కంగారు పడకుండా నెమ్మదిగా ఆరామ్సే ఆవో అంటే నెమ్మదిగా రండి అని అర్థం అనమాట టేక్ యువర్ టైం నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే సోచ్లో లో సోచన అంటే ఆలోచించడం అనమాట థింకింగ్ సోచ్లో అంటే ఆలోచించండి ఆలోచించండి అంటే థింక్ అబౌట్ ఇట్ అని అర్థం వస్తుంది సోచ్లో అంటే ఆలోచించండి అని అర్థం నెక్స్ట్ ఏ ఏ కితాబ్ హై ఏ ఏ కితాబ్ హై కితాబ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పుస్తకము అని ఏ ఏ కితాబ్ హే అంటే ఇది ఒక పుస్తకము అని అర్థం వస్తుంది అనమాట దీన్నే ఏంటంటే ఏ కితాబ్ కితాబే అంటే ఇది పుస్తకము ఇది పుస్తకము అనైనా చెప్పవచ్చు ఇది ఒక పుస్తకము అనైనా చెప్పవచ్చు అనమాట ఏ కితాబ్ హే అంటే ఇది పుస్తకము అని అర్థం వస్తుంది ఏ ఏ కితాబ్ హే అంటే ఇది ఒక పుస్తకము అని అర్థం వస్తుంది అనమాట దిస్ ఈజ్ ఏ బుక్ నెక్స్ట్ ఏ మేరా బస్తా హై ఏ మేరా బస్తా హాయ్ ఇందులో మీరు చాలా చాలా ఈజీగా మీరు ఈ పదాలు అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలండి మెయిన్ ఈ పదాలు దేన్ని ఏమంటారో అనేవి గుర్తుపెట్టుకుంటే ఓకేనా మీరు ఇంకా ఈజీగా చాలా చాలా ఈజీగా హిందీ మాట్లాడవచ్చు అనమాట ఇందులో ఏం కష్టమైన పని లేదు మీరు మెయిన్ పదాలు దేన్ని ఏమంటారో అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేయాలి ఓకే ఏ మేరా బస్తా హాయ్ అంటే ఇది నా యొక్క బ్యాగ్ బస్తా అంటే బ్యాగ్ అనమాట ఓకే దిస్ ఈజ్ మై బ్యాగ్ నెక్స్ట్ ఏ మేర కుత్తా హై ఏ మేర కుత్తా హై ఏ అంటే ఇది నా యొక్క మేర అంటే నా యొక్క కుత్తా అంటే కుక్క డాగ్ అనమాట ఏ మేర కుత్తా హై అంటే ఇది నా యొక్క డాగ్ నా కుక్క నా కుక్క పిల్ల అని అర్థం దిస్ ఈజ్ మై డాగ్ నెక్స్ట్ చూడండి టామ్ ఈజ్ ఆదర్శ్ హై టామ్ మేరా ఆదర్శ్ హై టామ్ మేరా ఆదర్శ హ అంటే టామ్ అనే వ్యక్తి నాకు చాలా ఆదర్శము ఓకే టామ్ ఈజ్ మై ఐడల్ టామ్ ఈజ్ మై ఐడల్ టామ్ మేరా ఆదర్శ హె అంటే టామ్ అనే కుర్రవాడు నాకు చాలా ఆదర్శం అన్నమాట అతన్ని నేను ఆదర్శంగా తీసుకున్నాను అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అప్పటి పేర్ దోవో అపనే పేరు దోవో ఓకే అపనే అంటే మీ యొక్క ఓకే మీ యొక్క పేరు అంటే ఏంటండి కాళ్ళు అపనే పేర్ అంటే కాళ్ళు మీ యొక్క కాళ్ళు దోనా అంటే శుభ్రం చేయడం కడగడం ఓకేనా అప్పనే పేరు దోవ అంటే మీ యొక్క కాళ్ళు శుభ్రం చేసుకోండి మనవాడి దగ్గర స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ సాక్స్లు విప్పుకుంటాడు అప్పుడు మనం చెప్తున్నాం అనమాట అప్పుడే పేరు దోవో అంటే మీ యొక్క కాళ్ళు కడగండి లేదా శుభ్రం చేయండి అని అర్థం వస్తుందనమాట ఓకే వాష్ యువర్ ఫీట్ నెక్స్ట్ హమ్ సంగీత్కి పడాయి కర్తే హై హమ్ సంగీత్కి పడాయి కర్తే హై అంటే హమ్ అంటే మేము సంగీత్కి అంటే సంగీతము ఓకే పడాయి అంటే చదువు స్టడీ కర్ణ అంటే నేర్చుకోవడం చేయడం అన్నమాట హమ్ సంగీత్కి పడాయి కర్తే హై అంటే మేము సంగీతం గురించి నేర్చుకుంటున్నాము లేదా మేము సంగీతం గురించి చదువుకుంటున్నాము ఇలా మనం చెప్పుకోవచ్చు అనమాట వి స్టడీ మ్యూజిక్ ఓకే మేము సంగీతం గురించి నేర్చుకుంటున్నాము లేదా సంగీతం గురించి చదువుకుంటున్నాము అని అర్థం వస్తుందనమాట హమ్ సంగీత్కి పడాయి కర్తే హై నెక్స్ట్ హమ్ ఆప్కో ఫోన్ కరేంగే హమ్ ఆప్కో ఫోన్ కరేంగే అంటే హమ్ అంటే మేము అని చెప్పుకున్నాం కదా ఆప్కో అంటే తమరికి లేదా మీకు ఫోన్ కరేంగే అంటే ఫోన్ చేస్తాము అని అర్థం వస్తుందనమాట హమ్ ఆప్కే ఫోన్ కరేంగే అక్కడ సింగిల్ పర్సన్ అనేది చెప్పట్లేదు మొత్తం గ్రూప్ గురించి చెప్తున్నారు హమ్ ఆప్కు ఫోన్ కరెంగే అంటే మేము తమరికి ఫోన్ చేస్తాము అని అర్థం వస్తుందనమాట ఓకే దీన్ని ఇంకోలాగా హమ్ ఆప్కు బులాయంగే హమ్ ఆప్కు బులాయంగే అంటే మేము తమరిని పిలుస్తాము బులానా అంటే పిలవడం అనమాట ఓకే హమ్ ఆప్కు బులాయంగి అంటే మేము తమరిని పిలుస్తాము అని అర్థం వస్తుంది అన్నమాట విల్ కాల్ యూ నెక్స్ట్ తుమ్ కహాతే తుమ్ కహాతే తుమ్ అంటే మీరు ఓకే కహాతే అంటే ఎక్కడ ఉన్నారు నిన్న ఏదో ఒక ఫంక్షన్ అయింది ఓకే okay, ఇది కహతే అక్కడికి వచ్చింది లాస్ట్లో తే వచ్చింది కాబట్టి లో ఇది ఆల్రెడీ ఫాస్ట్ టైమ్స్ అనమాట జరిగిపోయింది దాని గురించి ఈరోజు డిస్కషన్ జరుగుతుంది నిన్న ఒక ఫంక్షన్ అయింది ఆ ఫంక్షన్లో మీ ఫ్రెండ్ ఉన్నాడు మీరు కూడా ఉన్నారు ఇద్దరు కూడా మీట్ అవ్వలేదు అనమాట కలుసుకోలేదు నెక్స్ట్ డే మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మాటల్లో తను చెప్తాడు నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాను అని అరే ఆ ఫంక్షన్లో నేను కూడా ఉన్నాను నువ్వెక్కడున్నావు అని అడుగుతున్నట్లు అనమాట తుమ్ కహాతే అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు మీరు ఎక్కడ ఉన్నారు అని అర్థం వస్తుంది ఓకే లేదా దీన్ని ఇంకోలాగా ఆప్ కహాతే అని కూడా అనొచ్చు ఎక్కడ ఉన్నారు ఓకే వేర్ వరియు ఇలా అర్థం వస్తుందండి ఓకే అండి అర్థమవుతుందా నేను చెప్పినవి ఏమైనా అర్థం అవన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి పలానా పదం అనేది మీకు అర్థం కాలేదని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను దాన్ని మళ్ళీ మోడిఫై చేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఇలా వే ఆఫ్ ఈ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇందులో ఏమైనా ఎక్స్ప్లనేషన్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఇలా చెప్పడం వల్ల మాకు అర్థం కావట్లేదు అని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా నేను మార్చడం అనేది జరుగుతుంది అన్నమాట ఎక్స్ప్లెనేషన్ అనేది మార్చడం జరుగుతుంది ఓకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ওকে বাই বাই জয় হিন্দ